పూర్ణగారు రెడీయా? మీరు రెడీ అండి. మీరేం చేస్తానన్నారు? శనగాకు పెసరపప్పు కూర అండి. శనగాకు పెసరపప్పు కూర. ఓకే ఓకే. మరి శనగాకు పెసరపప్పు కూర తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. శనగాకు పెసరపప్పు కూర తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: శనగాకు 1 కప్పు, నానబెట్టిన పెసరపప్పు 3 టేబుల్ స్పూన్లు, తరిగిన పచ్చిమిరపకాయలు 3, తరిగిన ఉల్లిపాయ 1, వెల్లుల్లి రెబ్బలు 4, ఎండుమిరపకాయలు 2, పసుపు చిటికెడు, ఉప్పు తగినంత, పోపు దినుసులు 1 టీ స్పూన్, జీడిపప్పు కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. స్టార్ట్ చేద్దామా? చేద్దాం. వేస్తారా? అది వేడైన తర్వాత జీడిపప్పు వేసి వేయించాలి. ఓకే, ఫస్ట్ జీడిపప్పు వేయించుకుంటాను. అందులో తీసుకోండి. సో జనరల్గా ఆకుకూరలతో ఏది పప్పు కాంబినేషన్ చేసినా చాలా బాగుంటుంది కదా. సో ఈ శనగాకు టేస్ట్కి పెసరపప్పు బాగుంటుందా? బాగుంటుందండి. ఓకే, సరిపోతుందా? సరిపోతుందండి. వేగిన తర్వాత తీసి పోపు దినుసులు ఇందులో కొద్దిగా, తర్వాత ఎండుమిర్చి. ఓకే, కొద్ది వేగిన తర్వాత పచ్చిమిర్చి వేయాలి. సో మొత్తం కారంకి సరిపడా పచ్చిమిర్చి వేయాలి. ఓకే, సిమ్లో పెట్టండి కొద్ది. తర్వాత వెల్లుల్లి రిబ్బలు. ఓకే, సో వెల్లుల్లి కూడా కొంచెం ఎక్కువ ఉంటే బాగుంటుంది. ఓకే, మొత్తం వేసాను. ఓ, ఇన్ని పడతాయా? బాగుంటుందండి. ఓకే, బాగా వేగనివ్వాలి ఇది. ఓకే, జనరల్గా మనకి తెలగపిండి కూర అలాంటి వాటిల్లో వెల్లుల్లి ఎక్కువ వాడతారు కదా, కూడా బాగుంటుంది. ఇందులో కూడా బాగుంటాయా? ఓ, వెల్లుల్లి క్వాంటిటీ చాలా. ఫీవర్గా ఉన్నప్పుడు ఈ కర్రీ చేసుకుని ఉంటే కూడా కొద్దిగా తగ్గుతుందండి, నోరు టేస్ట్కి వస్తుంది అన్నమాట. అవునా? అవునండి. ఓకే, పెసరపప్పు కూడా మనకి దేంట్లోకైనా బాగుంటుంది కదా కాంబినేషన్, అంటే ఏ ఆకుకూరకైనా బాగుంటుంది, వెజిటేబుల్స్లో కూడా దేనికి యాడ్ చేసుకున్నా కూడా బాగుంటుంది. వేగిపోయిందండి. నెక్స్ట్ నానబెట్టిన పెసరపప్పు. మనం 1 అవర్ ముందు నానబెట్టుకోవాలి. సో కొంచెం పప్పు ఎలాగో మనకి ఫాస్ట్గానే పెసరపప్పు బాగానే నానిపోతుంది కాబట్టి 1 అవర్ పెట్టుకుంటే సరిపోతుంది. చెన్నంగాకుతో మీరు ఇలా పప్పు కూరలు ఎక్కువ చేస్తుంటారా? కూరలు, పచ్చళ్ళు, పొళ్ళు అన్ని రకాలు చేస్తుంటాను. పొడులు కూడా? పొడి కూడా. అది మనం చేసి నిల్వ ఉంచుకోవచ్చు? ఉంచుకోవచ్చు అండి, ఎన్ని రోజులైనా ఉంటుంది, ఒక 3 మంత్స్ వరకు. ఓకే ఓకే, మరి రెగ్యులర్గా చేస్తూనే ఉంటాం. అవునా? ఓ, సో వంటలన్నీ ఎక్కువ ట్రై చేస్తూ ఉంటారా? నేను చేస్తాను. ఓకే, చేస్తాను. నా వెరైటీలు కూడా ట్రై చేస్తూ ఉంటాను ఇంట్లో. సో ఈ పప్పు కాస్త వేగాలండి. వేగాలండి. నెక్స్ట్ ఫస్ట్ వేయండి. కొన్ని ఉల్లిపాయ. ఓకే, ఉల్లిపాయ ముక్కలు ఇప్పుడు వేస్తున్నారు, పర్లేదా? అంటే ఇలాగే వేయాలా? మీరు ఇందాక వేస్తుంటే బాగుంటుంది. అంటే మరీ ఎక్కువ వేగక్కర్లేదా? కొంచెం పచ్చిగా ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఇది మనకి ఎలా పొడిగా వస్తుందా లేకపోతే ముద్ద కూరలానా, ఎలా వస్తుంది ఇది? ముద్ద కూరలాగా వస్తుంది. ముద్ద కూరలాగా అంటే మనం ఆకుకూర వేసేస్తాం కదా, ఆయిల్, వాటర్, సాల్ట్ వేస్తాం కదండి, దగ్గరకు వస్తుంది. ఇంకా దీంట్లో వాటర్ ఏమి యాడ్ చేసుకోకర్లేదా? ఓకే, కొద్ది వేగిన తర్వాత శనగాకు. ఓకే,
మీ పిల్లలు ఇలా ఆకుకూరలు చేస్తే తింటారా? ఆకుకూరలు ఇష్టంగానే తింటారా? చేస్తే తింటారు, ఒకే రకంగా తినారనమాట. ఒక్కొక్క వెరైటీలో చేస్తుండాలి మా పిల్లలకి. ఓహో, ఒక్కొక్క వెరైటీలో అలా చేస్తూనే తింటున్నాను. అలా చేస్తూనే తింటుంటా. ఎంతమంది పిల్లలు మీకు? నాకు ఇద్దరు బాబులు అండి. పెద్ద బాబు 8th క్లాస్, ఓకే, చిన్న బాబు 6th క్లాస్. ఏం పేర్లు ఇద్దరు పేర్లు? పెద్ద బాబు పేరు శ్రవణ్, చిన్న బాబు పేరు నితిన్. నితిన్, శ్రవణ్, ఓకే. మీ వారు ఏం చేస్తుంటారు? మా వారు బిజినెస్ అండి, మాది షాప్. పేరేంటి? మహేందర్. మహేందర్ గారు, సో జనరల్ గా మనం తోటకూర, పెసరపప్పు అలా ఇగురులా చేసుకుంటూ ఉంటాం కదా, ఇది కూడా ఆ టైప్ లో వస్తుందా? చూసి వేసుకోండి. ఇది యాక్చువల్గా ఇలా చూస్తే కరివేపాకులో ఉంది, అంటే బాగా వేగి. ఒక నిమిషం అలాగే పెట్టాలి. మూత పెడదామా? మూత పెడదాం. వాటర్ మగ్గుతుంది, ఉప్పు, సాల్ట్. కొంచెం ఆ ఉప్పు అదంతా పట్టేస్తే మనకి రెడీ అయిపోయినట్టే. ఇంక ఇందులో మనకి ఏం ధనియాల పొడి అట్లా ఏం అక్కర్లేదు, ప్లెయిన్గా ఇలా చేసుకుంటే బాగుంటుంది. ఓకే, అన్నపూర్ణ గారు ఆఫ్ చేసేద్దామా? ఆఫ్ చేసేద్దాం, అయిపోయింది. సరిపోతుందండి ఇలాగా? సరిపోతుంది. చివరిగా కొద్దిగా కొత్తిమీర వేసేసి, ఓకే, స్టఫ్ ఆఫ్ చేసి వేయం చేసుకున్న జీడిపప్పు. జీడిపప్పు రెడీ. ఇంకేమన్నా? సో ఫైనల్గా ఇంకొంచెం కొత్తిమీర. ఓకే, మరి చెన్నంగాకు పెసరపప్పు కూర కూడా రెడీ అయిపోయిందండి. టేస్ట్ చూసే ముందు ఈ కూర తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. చెన్నంగాకు పెసరపప్పు కూర తయారు చేసే విధానం, ఒక ప్యాన్ లో నూనె వేసి జీడిపప్పు వేసి వేయించి పక్కనుంచాలి. అదే ప్యాన్ లో పోపు దినుసులు, ఎండుమిరపకాయలు, తరిగిన పచ్చిమిరపకాయలు, వెల్లుల్లి రెబ్బలు వేసి వేయించాలి. దీనిలో నానబెట్టిన పెసరపప్పు వేసి వేగనివ్వాలి. తర్వాత పసుపు, ఉల్లిపాయ ముక్కలు, చెన్నంగాకు, ఉప్పు వేసి మగ్గనివ్వాలి. చివరిగా కొత్తిమీర వేసి బాగా కలిపి వేయించిన జీడిపప్పుతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే చెన్నంగాకు పెసరపప్పు కూర రెడీ.